సినీ పరిశ్రమలో ఒక సైడ్ క్యారెక్టర్గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత కొన్ని సినిమాలలో హీరోగా చేసి ఆ తర్వాత కొన్ని సినిమాల్లో హీరో పక్కన క్యారెక్టర్ చేసి ప్రస్తుతం సినిమా పరిశ్రమలో సీనియర్ నటుడుగానే కాక మా మూవీ ఆర్ట్ అసోసియేషన్ డైరెక్టర్గా నియమితులైన శివాజీ రాజా మనకు గుర్తు ఉన్నాడుగా. శివాజీ రాజా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక ఆసక్తికర సన్నివేశాన్ని గురించి వివరించారు. సినిమా నటులు కొంతమంది కలిసి బ్రహ్మానందం పేరు మీద వెల్ఫేర్ సంస్థను నెలకొల్పాం. అందులో నిధుల ఖర్చు విషయంలో తేడా వచ్చింది. దాంతో బ్రహ్మానందాన్ని నేను నిలదీశాను. చివరకు ఈ పంచాయతీ పరిటాల రవి మోహన్ బాబుల వరకు కూడా వెళ్ళింది. ఈ విషయాన్ని శివాజీ రాజానే స్వయంగా వెల్లడించాడు. ఒకరోజు మోహన్ బాబు ఫోన్ చేసి తన షూటింగ్ చేస్తున్న స్పాట్కు శివాజీ రాజాను రమ్మని పిలిచారట. అక్కడే పరిటాల రవి కూడా ఉన్నారట. అక్కడే ఉన్న నటుడు శ్రీహరి నాకు ఫోన్ చేసి ఇక్కడకు రావద్దురా, పరిస్థితి చాలా సీరియస్గా ఉంది అన్నాడు. అయినా మాటిచ్చానని వెళ్ళా. నేను వెళ్ళేటప్పటికీ అక్కడ పరిటాల రవి ఉన్నారు, మోహన్ బాబు షూటింగ్లో ఉన్నారు. ఎందుకమ్మా గొడవలు, కామ్గా ఉండండి అని పరిటాల చెప్పారు. ఆ తర్వాత వచ్చిన మోహన్ బాబు, తమ్ముడు టీ దాగు అంటూ టీ ఇచ్చి ఏమిటి ఈ గొడవలు అని ప్రశ్నించారట. దీంతో ఏం లేదన్నయ్యా, ఇప్పుడు అంతా సెట్ అయ్యింది అని శివాజీ చెప్పాడట. దీంతో వెరీ గుడ్, వెళ్ళు అని మోహన్ బాబు అన్నారట. దీంతో అమ్మయ్యా అనుకుంటూ శివాజీ రాజా బయటపడ్డాడట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.